ప్రభునేసు నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ స్వరం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలో మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా మా కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 4-6 వచనాలు ఉన్న వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 119:4-6 వరకు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. చదవబడిన వాక్య భాగమును పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ బోధించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, లోకరక్షక, మీకు వందనాలు. చదువుకున్న వాక్య భాగం ద్వారా మేము నేర్చుకోవాల్సిన ఉపదేశాన్ని పరిశుద్ధాత్మ తండ్రి నా నోట మీ మాటలుంచి నన్ను నీ శిలోచాటును మరుగు చేసుకొని నన్ను మాట్లాడింప చేయమని బ్రతిమాలుకుంటున్నాను. నా మానవ స్వరాన్ని, నా మానవ జ్ఞానాన్ని మరుగు చేసుకుంటుండగా మీ పరలోక జ్ఞానమునిచ్చి నాయన వింటున్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మేలులు పొందుకోవటానికి కృప దయచేయండి. నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ పరిశుద్ధాత్మ తండ్రి మీ సహాయం కోరుకుంటుండగా మీ అభిషేకం చేత నన్ను నింపి మాట్లాడగలుగుటకు నన్ను బలపరచమని, మీరే మహిమ పొందుకోమని యేసునామని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం నేర్చుకున్నట్లయితే దేవుడు మనకు ఆజ్ఞలను ఇస్తున్నాడు. ఆ ఆజ్ఞలను పాటించమని ఆజ్ఞాపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆజ్ఞలను మనం గైకొనేటట్లు ప్రవర్తన సిద్ధపరచబడి ఉంటే అది మనకు మేలు అంటున్నాడు. ఇకపోతే ఆజ్ఞలన్నిటినీ మనము లక్ష్యము చేసినప్పుడు మనకు అవమానం కలగదు అని రాస్తున్నాడు. అంటే దేవుని ఆజ్ఞల్లో ఉన్న గొప్పతనం ఏంటో మనకు ఎంత ఆశీర్వాదకరమో ఈ 3 వచనాలను బట్టి మనం అర్థం చేసుకోగలాలి. అందుకే ఇక్కడ ఆజ్ఞలు అనే మాట ప్రస్ఫుటంగా మనకు కనపడుతుంది. గత వారం కూడా కొన్ని విషయాలు నేను దేవుని ఆజ్ఞలు ఎలా ఉంటాయి, దేవుని ఆజ్ఞలు ఎందుకు పాటించగలగాలి, దేవుని ఆజ్ఞలను పాటించితే మానవాళికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అనేవి 3 విషయాలు ధ్యానం చేశాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దేవుని ఆజ్ఞలు ఎలాంటివి, దేవుని ఆజ్ఞలను మనం ఎలా పాటించగలగాలి, పాటించగలిగితే మనకు కలిగే ప్రయోజనాలు అనే వాటి మీద ధ్యానం చేశాం. ఈరోజు అంటున్నాడు దేవుడు మరొక కోణంలో, అసలు ఆజ్ఞలు అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ముందు ఆజ్ఞ అంటే ఏమిటి అంటే తప్పకుండా చేసి తీరాల్సినవి, లేదంటే ఇంకో అర్థం చెప్పాలంటే దేనికైనా సిద్ధముగా ఉండాలి, అనగా చెప్పిన ఆజ్ఞకు లోబడి ఉండాలి. మొదటిది తప్పకుండా చేసి తీరాల్సినవి ఆజ్ఞలు అంటే. ఇంకోటి ఏంటంటే ఆజ్ఞ అంటే తప్పనిసరిగా లోబడి తీరాల్సింది. అంటే ఒక ఆజ్ఞ వచ్చింది అనుకోండి, ఆజ్ఞ ఏంటంటే చేసి తీరాలి అంతే, లేదంటే ఆజ్ఞ వచ్చింది కాబట్టి దానికి లోబడి తీరాలి. అంటే ఈ రెండు అర్థాలు తీసుకున్నట్లయితే ఆజ్ఞ అంటే వీ మస్ట్ డూ ఇట్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, ఇంకా వేరే ఏమి లేదు, చేసి తీరాలి అది అంతే, ఇంకా నువ్వు ఎదురు చెప్పడానికి లేదు. పూర్వకాలం మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలన చేసేవాళ్ళు, వాళ్ళు ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు, డూ ఆర్ డై, డోంట్ సే వై అని ఒక సామెతను పెట్టేశారు. డూ ఆర్ డై, డోంట్ సే వై అంటే క్వశ్చన్ వేయకూడదు, చేస్తావా చస్తావా అంతే తప్ప నువ్వు ఎదురు క్వశ్చన్ వేయటానికి వీల్లేదు. అంటే అర్థం ఏంటంటే ఆజ్ఞ అనేది మనం ప్రశ్నించడానికి వీలు పడేది కాదు. దేవుడిచ్చిన ఆజ్ఞ, ప్రభా ఎందుకు ఈ ఆజ్ఞ ఇచ్చావు అని అడగటానికి వీల్లేదు. యు మస్ట్ ఓబే టు దట్ కమాండ్మెంట్, ఆజ్ఞకు నువ్వు లోబడాల్సిందే, అది తప్పనిసరిగా నువ్వు చేసి తీరాల్సిందే. నువ్వు దేవుడు ఏదైతే నీకు ఒక ఆజ్ఞ అనేది ఇస్తాడో, వాట్ ఎవర్ ద కమాండ్మెంట్ ఇట్ మే బి, అది ఏదైనా కానివ్వండి, ఆజ్ఞ అనేది ఆజ్ఞ, అది ఏ నిన్ను ఏం చేయమని ఆజ్ఞాపిస్తూ ఉంటాడో దేనైనా చేయటానికి నువ్వు వెనకంజ వేయటానికి వీల్లేదు. అది నీకు భారం అనిపించవచ్చు, కష్టం అనిపించవచ్చు, లేదంటే చేయలేను అనిపించవచ్చు, నేను అలా ఉండలేను అనిపించవచ్చు. ఆజ్ఞ నిన్ను ఏ కోణంలో నిన్ను సరి చేయాలనుకుంటాడో ఆ ఆజ్ఞను దేవుడు ఇస్తాడు, దానికి నువ్వు లోబడి తీరాల్సిందే, చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఆజ్ఞ అనేది మనం ప్రశ్నించడానికి వీలు లేనిది అని అర్థం. అంటే దేవుడి ఆజ్ఞలన్నీ ఇప్పుడు మనకు ఎందుకు వస్తాయి అంటే నోరు మూసుకొని చెయ్యాలి, ఇక అంతే, దానికి ఇంకా వేరే ఏం చెప్పలేము, నేనైతే చెప్పలేకపోతున్నాను. ఆజ్ఞ అంటే ప్రభు యొక్క ఆజ్ఞ,
మన దగ్గరికి వచ్చిందంటే అది మనకు మేలే అని చెప్తున్నాడు దేవుడు. అందుకని 5వ వచనంలో చూసినట్లయితే ఏమంటున్నాడంటే, ఆహా నీ ఆజ్ఞలను గైకొన్నట్లు నా ప్రవర్తన సిద్ధపడి ఉండినా ఎంత మేలు, అది ఎంత బాగుంటుంది అని రాశాడు అన్నమాట. అందుకనే ద వేస్ డైరెక్టెడ్ టు కీప్ మై దై స్టాట్యూట్స్, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ నియమాలను, నీ నిబంధనలను నేను నా జీవితంలో సిద్ధపరచుకోగలిగితే నాకెంత మేలండి అని అంటున్నాడు భక్తుడు. అందుకనే ఆజ్ఞ అనేది మనం ప్రశ్నించడానికి వీల్లేదు. అయితే మరి దేవుడు మనకు ఆజ్ఞలు ఎందుకు ఇస్తున్నాడు? మనం పాడవటానికా, లేకపోతే మనల్ని ఒత్తిడి చేయటానికా, మనల్ని బలవంతం పెట్టడానికా, లేకపోతే ఆయన ఏమైనా శాటిస్ట్ అయ్యి మనల్ని రాసి రంపాన పెడటానికి, ఇలా ఇలా అనగొట్టాలని బుద్ధి కలిగినవాడు దేవుడు ఏమన్నా? నోనో, దేవుడు మనలాంటి మెంటాలిటీ ఉన్నాడు కాదు. మనం అయితే ఏం చేస్తామంటే మనిషిని అనగొట్టాలంటే ఈయనకి భారభరితమైన పనులు అప్పు చెప్పి, అమ్మో ఇక నేను చేయలేను రా బాబు, ఇక్కడి నుంచి పారిపోతాను, ఈ సంస్థ వద్దు, ఈ వ్యవస్థ వద్దు, ఈ ఉద్యోగం వద్దు, ఈ జీవితం సంకనాగిపోతున్నప్పుడు ఈ పని చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అని పారిపోయే రకంగా మనుషులు ఇంకో మనిషిని ఒత్తిడి చేస్తారు. ఆజ్ఞలు అధికంగా చేసి రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ పెట్టి ఆ వ్యక్తిని అనగొట్టడానికి కొన్ని ఆజ్ఞలు పెడతారు. షార్ప్, విత్ ఇన్ ద టైంలో నువ్వు ఆఫీస్లో ఉండాలి, విత్ ఇన్ టైంలో నువ్వు ముగించాలి, లేని ఎడలు నీకు నువ్వు అనర్హుడివి అని బలవంత పెట్టి ఆజ్ఞలను రుద్దుతారు. వాళ్ళ ఆజ్ఞలను మనల్ని బలవంత పెడతానికి, వాళ్ళ ఆజ్ఞలు మనల్ని కష్టపెడతానికి. కానీ దేవుని ఆజ్ఞలు ఎందుకు ఇస్తున్నాడు మనకు? మనల్ని నిర్బంధించడానికో, లేదంటే మనము బాధపడటానికో దేవుడు ఆజ్ఞలు పెట్టట్లేదంట. మనలను సక్రమమైన మార్గంలో నడిపించటానికి దేవుడు తన ఆజ్ఞల చేత ఎటువంటి బాధలు బందీలు లేకోకుండా సంపూర్ణమైన స్వేచ్ఛతను కలిగి ఆయన ఆజ్ఞలను పాటించాలని దేవుడు పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే మనము సక్రమమైన మార్గంలో నడవటానికి, మన జీవితాలను మెరుగు చేసుకోవటానికి, అటు ఆధ్యాత్మికమైన జీవితంలో కానీ ఇటు భౌతికపరమైన జీవితంలో కానీ మనకు మనమే మేలు సంపాదించుకోవటానికి దేవుడు ఆజ్ఞ అనేదాన్ని పెట్టాడు అనమాట. ఆయన స్వేచ్ఛను కూడా ఇచ్చాడు ఆజ్ఞను పాటించటానికి. ఆజ్ఞలను పాటిస్తూనే స్వేచ్ఛను కలిగి ఉండి ఆ ఆజ్ఞలను మనం అనుసరించాలంట. ఆజ్ఞ అని నిర్బంధించింది కాదు. ఆజ్ఞ అంటే బంధకాల్లో ఉండి నువ్వు ఆజ్ఞను పాటించమనట్లే. హి హాస్ గివెన్ అస్ ఎ ఫ్రీ విల్, వీ డోంట్ హ్యావ్ ఎ బాండేజ్ టు ఫాలో ద కమాండ్మెంట్. మనకు బంధకాలు లేవు, మనల్ని ఒత్తిడి చేయటం లేదు. ఆయన నువ్వు చేస్తావా చేస్తావా అని మనల్ని బలవంత పెట్టట్లేదు. ఆ మహాతండ్రి దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చి ఆ స్వేచ్ఛలో ఆయన ఆజ్ఞలను పాటించితే నీకు మేలు జరుగుతుందిరా బాబు అని చెప్పాడు. అయితే ఆజ్ఞలు అంటే ఏంటో మనకు బాగా తెలుసుగా. పాత నిబంధనల గ్రంథంలో చూసినట్లయితే ఆజ్ఞలు అంటే పదాజ్ఞలు అని అనుకుంటాం. ఆ పదాజ్ఞలనే మనం కొత్త నిబంధనలు చూస్తే యేసు ప్రభువారు అన్నారు, పదాజ్ఞలన్నింటినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే, మనం ఆ వస్తువులు ఈ వస్తువులు వేసి గ్రైండ్ చేస్తాం కదా, ఒక చట్నీ పట్టాలి, మిరపకాయలు, టమాటాలు, శనగగొళ్ళు ఇవన్నీ వేసి ఉప్పు వేసి అవన్నీ మిక్సీ పడితే చట్నీ వస్తుంది మనకి. అలాగే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పదాజ్ఞలన్నీ ప్రభువారు మిక్సీ పెట్టి రెండు ఆజ్ఞలు బయటకు తీసుకొచ్చారు. ఒకటేంటి అంటే నువ్వు మొట్టమొదట నువ్వు దేవుని ప్రేమించు, రెండో స్థానం నీ పక్కవాన్ని ప్రేమించు అని అన్నాడు దేవుడు. ప్రేమించు ప్రేమించు అంటే ఏదో పై పైన ప్రేమ కాదండి, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, హౌ లవ్ యువర్ సెల్ఫ్. అలాగే నువ్వు ఎలాగైతే నిన్ను ప్రేమించుకుంటావో అదేవిధంగా లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్ యు లవ్. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాంటి ప్రేమే నీ పక్కవాని మీద చూపించు. నేను ఇప్పుడు వచ్చాను, మంచి బట్టలు వేసుకొని వచ్చాను, అయ్యో స్టూడియో వందలాది వేలాది మంది చూస్తారు, నైస్ బట్టలు వేసుకొని వెళ్ళాలనుకొని వచ్చాను మీ ముందుకి. అలాగే నేను ఇంత మంచి బట్టలు వేసుకున్నాను, మా పక్క వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇదిగో కెమెరామ్యాన్ ఉన్నాడు నా ఎదుట, నేను అనుకుంటాను ఆయన మంచి బట్టలు వేసుకుని ఉండాలి నాకులాగే అనుకుంటాను. ఎందుకంటే ప్రేమ అలా ఉండాలి అని చెప్తున్నాడు. మన వల్ల అవుద్దో కాదో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటున్నాయి, ఆజ్ఞలు అంటే ఏదో అల్లాటప్పగేం కాదు, ప్రేమించమని చెప్పాడు. ఆజ్ఞ అంటే మొట్టమొదటి ఆజ్ఞ మనకేంటంటే క్రైస్తవానికి ప్రేమించటమే మనకు మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత. ఈ పదాజ్ఞల్లో దేవుడు అన్నింటిని కొత్త నిబంధనలో దాటితో పాటు చాలా విషయాలు ఆజ్ఞలు పెట్టాడు. అందుకని ఏమంటుందంటే తన దేవుని ప్రేమించాలి, నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఏం ప్రేమ లేకుండా ఇది దేవుని ఆజ్ఞ ప్రేమించమన్నాడు. ప్రధానమైన ఆజ్ఞ, బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞ. ఇంతకన్నా గొప్ప ఆజ్ఞ లేదు, ఉన్నాయి, చాలా ఆజ్ఞలు ఉన్నాయి. మనం ఎలా బతకాలో, ఎలా నివసించాలో, ఏమి చేయకూడదో, ఏమి చేయాలో దేవుడు ఆజ్ఞలు అనేవి చాలా ఇచ్చాడు మన కొత్త నిబంధనలో. అన్ని ఆజ్ఞలు ఒకెత్తు అయితే ప్రభువారు చెప్పిన ఈ రెండు ఆజ్ఞలు, ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండోది నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ ప్రేమ కలిగి ఉండటం అనేది దేవుని చిత్తం.
అందుకనే మత్తయి సువార్త 7:21 చూసినట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందు నన్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. తండ్రి చిత్త ప్రకారం చేయువాడే అంటే దేవుడు తను కొన్ని మన పట్ల కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆయన చిత్తం చేయాలని, ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలని, ఆయన ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో వాటిని పాటించాలని దేవుని చిత్తం అయి ఉంది. ఇక్కడ ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించువాడే పరలోకంలో రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుని చిత్తం ఏంటంటే, గాడ్స్ విల్ టువర్డ్స్ అస్ ఈజ్ వీ షుడ్ డూ వాట్ హీ ఆర్డర్డ్ అస్. ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది చేయటమేనండి మన బాధ్యత. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ మారు మనసు, పాపక్షమాపణ, బాప్టిజం పొంది నువ్వు ఏసే బిడ్డమని ముద్ర వేయించుకున్న మనందరం కూడా దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని నడవటమే, ఇదే పరమార్థం. దేవుని చిత్తాన్ని తెలుసుకుని జీవించండి, ఇష్టానుసారంగా బతకమాకండి. బతికిన దినాలు చెడిపోయాయి, ఆజ్ఞానపు కాలాలు చాలు. ఈవెన్ బైబిల్ గ్రంథంలో కూడా అన్నాడు, పాత నిబంధన గురించి మాట్లాడుతూ దేవుడు, పాత నిబంధన కాలంలో అజ్ఞానపు కాలాలు చాలిక అది అయిపోయింది. మన జీవితంలో కూడా ఇంతకుముందు ఎన్నో చేశాం. ఈవెన్ ఐ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ప్లీజ్డ్ గాడ్. దేవుని సంతోషపరచని విషయాలు ఎన్నో చేశాను, అవి అజ్ఞానపు కాలాలు, ఇంకా అది చాలు దేవుడు నాతో చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం. నీ జీవితంలో అజ్ఞానపు దినాలు గడిచిపోయాయి, చేంజ్ యువర్ సెల్ఫ్, టర్న్ టువర్డ్స్ ద లార్డ్ అండ్ ఫాలో వాట్ హీ హాస్ ఆర్డర్డ్ అస్, వాట్ హీ హాస్ కమాండింగ్ అస్. ఆయన మనకేం చెప్తున్నాడు, ఆయన మనల్ని ఏం చేయమంటున్నాడు? చిన్నపిల్లలు చెప్పినప్పుడు తప్పిపోయారనుకోండి, ఆ చిన్నపిల్లవాడు తప్పిపోయాడు, చెప్పిన వినలేకపోయాడు, పోతే పోయాడులే, నేర్చుకుంటాడు అంటాం మన పిల్లల్ని. అది అజ్ఞానపు కాలం వాడికి. పెద్దవాడు అయ్యాడు, అప్పుడు తప్పిపోతే ఇంకా వాడు బతికేందుకు జీవితకాలం అంతా దుఃఖపడాల్సిందే వాడు. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తే వినట్లేదు కదా, చిన్నప్పుడు అంటే తెలియక చేశాడు అంటాం. పెద్దవాడైన తర్వాత అదే తప్పు చేస్తే వాడు అజ్ఞాని అంటాం, వాడి జీవితం దుర్భరంగా మారిపోతుంది. ఇప్పుడు మనం అజ్ఞానపు కాలాలు చాలు పోయాయి, ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం. పాస్ట్ ఈజ్ పాస్ట్, లీవ్ ఇట్, స్టార్ట్ ద న్యూ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్. మనం కొత్త అధ్యాయం ప్రారంభిద్దాం, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం. దేవుని చిత్తం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞిస్తున్నాడు ఇలా జీవించమంటున్నాడు, అలా జీవిద్దాం. ఎందుకు ఏసే నమ్ముకున్నాం? ఎందుకు పాపక్షమాపణ యేసు ప్రభువులోనే ఉంది? ఏసే అన్నాడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, యోహాను సువార్త 14:6 అన్నాడు. దానికి కారణం ఏంటంటే ఈయనలోనే మార్గం ఉంది, ఈయనలోనే సత్యం ఉంది, ఈయనలోనే పరలోక జీవం ఉంది. కనుక యేసు క్రీస్తు ద్వారా తప్ప ఎవరి ద్వారా, ఏ నామంలో రక్షణ లేదు, ఈయన నామంలోనే పరలోక రాజ్యం ఉంది. కనుక నేను పరలోక రాజ్యం వెళ్ళటానికే కదా యేసు ప్రభు నమ్ముకున్నాం. యేసు ప్రభు ద్వారా తప్ప ఈ ప్రపంచంలో ఏ నామంలో రక్షణ లేదు అని రాశాడు బైబిల్ గ్రంథం అపొస్తల కార్యాలు 4:12. ఈ నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:2 అంటాడు, అన్ని నామముల కన్నా పై నామమును ఈయన నామాన్ని పెట్టాడు. అన్ని నామాల కిందే మన దగ్గర ఉన్నాయి, ముక్కోటి నామాలు ఉన్నాయి, ముక్కోటి నామాల్లో పైనామం ఈయనదే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నేను చెప్పట్లేదు. అన్ని నామాలు ఉన్నాయి, ఈవెన్ నా పేరు ఉంది, నీ పేరు ఉంది, నీ పేరు, ఈ అన్నిటి పేర్ల కన్నా, మీరు చూస్తున్న మీ అందరి పేర్ల కన్నా, చెప్తున్న నా పేరు కన్నా, ప్రపంచంలో ఉన్న పేర్ల కన్నా, అన్ని రకాల పేర్ల కన్నా, వాళ్ళ మతాలు కానీ, గురువులు కానీ, బాబాలు కానీ, మహానుభావులు కానీ, పురుషులు కానీ, యుగ పురుషులు కానీ, చరిత్రకారులు కానీ, హూఎవర్ దే మే బి అబౌ ఆల్ దీస్ నేమ్స్, యేసు ప్రభు వారి నేమే పెద్దది, గొప్పది, ఉన్నతమైనది. ఎందుకంటే యేసు అనే మాటకు అర్థం ప్రజల పాపముల నుంచి విడిపించి రక్షించువాడు అని అర్థం. నా పేరు ఎజ్రా, ఏసే నమ్ముకున్న తర్వాత నా పేరు ఎజ్రా అని పెట్టుకున్నాం. ఎజ్రా అంటే సహాయకుడు అని అర్థం, నా పేరు సహాయకుడు అని అర్థం. కానీ నా పేరులో పాపులకు విమోచన ఉందని చెప్పలేదు ఎక్కడ. ఒకవేళ నీ పేరుకు అర్థం ఏంటో నీకు తెలిస్తే, నీ పేరులో పాపానికి విమోచన ఏదైనా ఉందా నీ పేరులో? ఇంకా ఏ పేర్లనైనా ఉందాలా? మీరు ఇంటున్న వాళ్ళలో మీ అందరి పేర్లకు మీరు మీ అర్థాలు చెప్పగలగాలి. మీ పేరుకు అర్థం ఏంటో నువ్వు చెప్పాలి. నీ పేరుకు అర్థం ఏంటో నీకు తెలిస్తే, యేసు అనే పేరుకు అర్థం ఏంటో నీకు తెలిస్తే, నా పేరు కన్నా గొప్పది, నీ పేరు కన్నా గొప్పది, ఈ ప్రపంచంలో ముక్కోటి దేవతల కన్నా గొప్ప పేరు యేసు ప్రభు వారి పేరు అని నువ్వు అర్థం చేసుకోకుండా తప్పదు. ఎందుకంటే యేసు అంటేనే పాపల యొక్క రక్షకుడు అని అర్థం, పేరులోనే ఉంది. ఎవరు నమ్మావు నువ్వు? నా బ్రతుకును మార్చింది యేసు ప్రభువే. ఆయన నా కన్నీటితో ఆయన పాదాలను కలిగిన రుణం తీర్చుకోలేను కానీ
అందుకని నా చదువును నా ఉద్యోగాలన్నింటిని రాజీనామా చేసి నాకు ఏది అవసరం లేదని మా అమ్మ నాన్న ఎంతో దుఃఖపడి ఏడ్చారు. నేను దేవుడి దగ్గరికి వచ్చి నేను ఏసే సేవ చేస్తానంటే ఇంట్లో చదువుకుంది ఒక్కడవే, ఉద్యోగం వచ్చింది ఒక్కడికే, మమ్మల్ని పోషిస్తావని మా అమ్మ నాన్న చాలా ఏడ్చారు నన్ను పట్టుకొని. కానీ ఒకరోజు వస్తుంది అమ్మ నాన్నకు నేను దేవుని విలువేంటో తెలుస్తుంది. ఆ రోజు మనం దేవుని నమ్ముకున్నాం, మనకు మేలు జరిగిందని అని చెప్పే గడియలు వస్తాయి. అన్ని సంవత్సరాలను ఎదురు చూస్తే మా అమ్మ నాన్న మారు మనసు పొందిన రోజున ఆ సంతోషం ఏంటి వాళ్ళకి అర్థమవుద్దని వాళ్ళంత దుఃఖపడ్డా నేను మానుకొని దేవుని సేవ చేయటానికి వచ్చాను. కారణం ఏంటంటే దేవుని చిత్తము చేసిన వాడు, దేవుని అంగీకరించిన వాడు, దేవుని నామాన్ని యేసు నామాన్ని ప్రకటించువాడు, యేసు నామాన్ని నమ్ముకున్నవాడు గొప్పవాడు, పరలోక రాజ్యంలోకి వెళ్తాడు. అందుకనే ఈ లోకంలో యేసు నామంలో తప్ప మరి ఏ నామంలో నీకు పాపక్షమాపణ లేదు కాక లేదు. ఏసే నామాన్ని నిన్ను రక్షించాలి, నరకం నుంచి నిన్ను తప్పించాలి. ఎందుకంటే యేసు ప్రభువారు ఒక్కడే ప్రపంచంలో మానవ పాపవాలి ప్రక్షాళన కొరకు, మానవుని పాప విమోచన కొరకు మరణించి సిలువలో యాగం చేసి ఈ రోజున ప్రపంచమంతా సిలువ గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళే ఉన్నారు. కానీ సిలువ గురించి తెలియని వాడు ఎవడూ లేడు. తెలిసిన మూర్ఖులు కొందరైతే తెలియకుండా ఉండే మూర్ఖులు కోకొల్లలు. అయినా అందరికీ సిలువ అంటే ఏంటో తెలుసు. సిలువ అంటేనే యేసు ప్రభువారు అని అర్థం. కనుక ఆ సిలువ యేసు ప్రభువారు ఒక్కరే ఎక్కారు, అది అందరికీ తెలుసు. అందుకనే ఆ యేసు ప్రభువారు మనల్ని తన మార్గంలో నడిపించుకోవటానికి, మనలో ఉన్నటువంటి చండాలమైనతను తీసివేయటానికి, నువ్వు ఇలా నడుచుకుంటే బాగుంటుంది బాబు నా దగ్గరకు రావాలనుకుంటే అని కొన్ని ఆజ్ఞలు మనకు మన ముందుంచాడు. అందుకనే యోహాను సువార్త 15:10 చూసినట్లయితే 2వ భాగంలో నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమ యందు వారు నిలిచియుందురు అని రాశాడు. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల అంటే యేసు ప్రభువారిని నమ్ముకున్న మనం, ఆయనే లోకరక్షకుడు, ఆయనే నా పాప విమోచకుడు నమ్ముకున్న మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే నట ఆయన ప్రేమ మనలో ఉంటుంది అని రాశాడు. దేవుని ప్రేమ మనలో ఉంటే ప్రపంచాన్ని జయించినట్లండి. దేవుని ప్రేమ నిష్కల్మషమైనది. దేవుని ప్రేమలో ఏ విధమైన స్వార్థం లేదు. యేసే ప్రేమలో అంతా ప్రేమే, ఇంకా దాంట్లో వేరే ఏది కన్నా ఇస్ ట్రాన్స్పరెంట్. జీసస్ లవ్ ఇస్ ట్రాన్స్పరెంట్ అంటే స్ఫటికము ఎంత తెల్లదనమో పవిత్రమైనది ఆయన ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉంటుంది ఎప్పుడు ఆయన ఆజ్ఞలు పాటిస్తే. నువ్వు దేవుని బిడ్డవే, వాక్యం వింటావు, ప్రార్థనలకు వెళ్తావు, ఓ కానుకలు మాత్రం వెచ్చలు విడిగి ఇచ్చేస్తావు, కానీ ఆజ్ఞలు పాటించవు నువ్వు. ఎందుకో తెలుసా? ఆజ్ఞలు పాటించవు కాబట్టే అన్నీ ఇస్తే ఈ పాపాలు ఇలా కొట్టుకుపోతాయి అనుకుంటావు. నో, నువ్వు కానుకలు ఇచ్చినంత మాత్రం నీ పాపం కొట్టుకుపోదు, నీ పాపం తుడిచివేయబడదు. నువ్వు ఇంటికి సేవకులు పిలిచి భోజనాలు పెట్టి ఓ సంఘం అంతటి పిలుచుకొని ప్రెస్టేజ్ కొరకు బోల్డ్ చేస్తారు, ఆయన నీ బుద్ధి మారలా, నువ్వు దేవుని చిత్తంగా నడుచుకోవట్లా, నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు, దేవుని ప్రేమ నీలో లేదు. కారణం ఏంటంటే యూఆర్ ట్రయింగ్ టు ప్లీజ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని సేవకుల్ని సంఘాన్ని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నావు, కానీ దేవుని ఆజ్ఞలు పాటించి ఆ ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి ఆ పవిత్రమైన ప్రేమలో నువ్వు నిలిచిలేవు. ఇది నిజం. నువ్వు వింటున్నావు, నువ్వు నీ ఆత్మను పరిశీలన చేసుకుంటే నీకు అర్థమవుద్ది. రోషంతో మాట్లాడుతున్నా నేను, కోపంతో మాట్లాడుతున్నా నేను. ఎందుకనంటే ఈ రోజున ఏదో ఒకటి చేసి బతకాలనే తాత్పర్యమే కానీ క్రైస్తవుడికి ఉన్న బలంగా దేవుని కొరకు రోషము కలిగి బతుకుతానన్న వాళ్ళు చాలా తక్కువైపోతుండ్రు. ఎందుకంటే అంత్యదినాలలో నీ విశ్వాసము సన్నగిల్లిపోతుందని దేవుడు ముందుగానే హెచ్చరించాడు మనందరికీ. రాకడ సమయంలో కొన్ని సూచనలు కలుగుతాయి. ఆ సూచనలో ఒక సూచన ఏంటంటే మీ విశ్వాసము సన్నగిల్లిపోతుందని రాశాడు దేవుడు. మత్తయిస్వార్త 24 చదువుకోండి, మీరు మొత్తం చదువుకోండి. అందులో రాకడకు సూచనలు కనపడతాయి. బోలుడని రాశాడు దేవుడు. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, మీలో ప్రేమ లేకుండా పోతారు. విశ్వాసులు అనేవాళ్ళు వందనాలు చెప్పుకోలేకుండా పోతారు, ముఖం విడుచుకుంటూ తిరుగుతారు, సేవకుల మీద సేవకులు దోషణ చెప్పుకుంటారు, అబద్ధ బోధకులు మీలో నుంచి చాలామంది లెగుస్తారు అని రాశాడు. ఇవన్నీ సూచనలు. అందులో మనం నేర్చుకున్న భాగం ఇది, ఆజ్ఞలు పాటించకపోతే పవిత్రమైన ప్రేమ యేసే ప్రేమ నీలో ఉండదు. ఇంకా దేవుడు చెప్తున్నాడు, దేవుని ఆజ్ఞలు భారమైన ఏమి కావు, కానీ ఆయన ఆజ్ఞలు కనుక మనం పాటిస్తే ఆయనను మనం ప్రేమించినట్టే అని రాసి యోహాను రాసిన 5:3 మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. నువ్వు దేవుని ప్రేమిస్తు నువ్వు ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఆయన ప్రేమ నీలో ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు నీవు ఆజ్ఞలు నడుచుకుంటున్నావని చూపించటానికి నువ్వు దేవుని ప్రేమించాలి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్న వాడిలో దేవుని ప్రేమ నిలిచి ఉంటుందని రాశాడు. ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని నువ్వు చెప్పటానికి
నువ్వు ఆయనలో ఆజ్ఞలు పాటించగలిగితే నువ్వు దేవుని ప్రేమించినట్టు నిరూపణ అవుతుందని రాస్తున్నాడు. ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ టువర్డ్స్ జీసస్. నువ్వు దీన్ని చేస్తే ఇలా ఉంటావు, నువ్వు ఇలా చేస్తే యేసుకి ఇలా ఉంటావు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే ఆయన ప్రేమ మనలో ఉంటుంది. నీవు దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పావు అంటే నీవు ఆయన ఆజ్ఞలను నడుచుకున్నట్టే అని చెప్తున్నాడు. ఆ రెండు వచనాలు మళ్ళీ మళ్ళీ చదువుకోండి. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం రెండో భాగంలో యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఈ రెండింటిని మీరు జాగ్రత్తగా చదువుకొని మనసులో పెట్టుకొని జీవితాలను మార్చుకొని ప్రభు కొరకు నిలబడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. యేసే నామము స్తుతించబడునుగాక. అందుకని ఇక్కడ దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటాడు, ప్రవర్తిస్తాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఆజ్ఞాపించిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తాడు, ప్రవర్తిస్తాడు, దాని ప్రకారం నడుచుకుంటాడు. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం యొక్క సారాంశం. అందుకనే ఆ దేవుణ్ణి ప్రేమించడంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను పాటించుటే. అవి భారమైనవి కావు, మనం మొయలేనివి ఏమి కావండి. ఇప్పుడు ఆజ్ఞలు ఇచ్చాడు, చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. మన ప్రకారం మన వరకు మనకి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు ఏ విగ్రహానికి మొక్కమాకు అని అన్నాడు. ఏ విగ్రహానికి మొక్కకుండా ఉండలేమా? సండే సండే ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి, ఏ ఉద్యోగానికి వెళ్ళకూడదు, వెళ్ళకుండా ఉండలేవా? నష్టమైన ఉండాల్సిందే. ఏ జాబుకి వెళ్ళకూడదు, ఏ పనికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఆ విశ్రాంతి దినం వచ్చింది అంటే ఆదివారం నాడు దేవుని సన్నిధిలోనే కూర్చొని తీరాలి. అది పాటించలేవా? అదేం పెద్ద భారమా? ఆ బుద్ధి మనలో ఉండాలి. 1000 రూపాయలు వస్తున్నాయంటే సంఘం తర్వాత రబ్బాయి, ముందు ఆదివారం నాడు మాత్రమే దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. దేవుని చిత్తం అయితే విశ్రాంతి దినం ఎంత గొప్పదో, ఎంతగా ఆశీర్వదించాడో, అది పాటించకపోతే నీకు ఎలాంటి శిక్ష వస్తుందో మరొక ఆదివారం మీ ముందు దేవుని చిత్తం అయితే పంచుకుంటాను. కనుక ఇక్కడ దేవుని ఆజ్ఞ ఏంటంటే, దేవుడు భారభరితమైన ఏం పెట్టలేదు. తల్లిని ప్రేమించమన్నాడు, తండ్రిని ప్రేమించమన్నాడు, దొంగతనం చేయమాకన్నాడు, వ్యభిచారం చేయమాకన్నాడు, అబద్ధం చెప్పమాకు, నీ పొరుగు వంద ఆశించమాకు, నరహత్య చేయమాకు. ఇవన్నీ ఆజ్ఞలే. ఇవన్నీ ఆజ్ఞలే అనంటే ఇవన్నీ పాటి అమ్మకు భోజనం పెట్టలేవా, నాన్నకు భోజనం పెట్టలేవా? దుర్మార్గులు కొంతమంది ఉంటారు, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న పెంచితే పెద్దవాళ్ళం అయ్యాం, చదివిచ్చారు, కష్టపడ్డారు, కన్నీరు గార్చారు, నిద్రాహారాలు మానారు, ఎన్నో చేసి 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 మనల్ని చదివించి మనల్ని పెద్ద చేసి ఇక్కడ నిలబెడితే ఈరోజు నువ్వు నేను తల్లి స్థానంలోకి వచ్చేసరికి, తండ్రి స్థానంలోకి వచ్చేసరికి అమ్మోళ్ళని చూద్దామనేసరికి భారం అయిపోయింది. ఆజ్ఞ పాటించలేవా? దిక్కుమాలింది. ఏం చేద్దాం అనుకుంటున్నారండి దేవుని బిడ్డలారా? అమ్మ పెంచకుండానే అంత పెద్దోడు అయ్యావా? అమ్మ పెంచకుండానే అంత పెద్దదాని అయ్యావా? అవన్నీ తెలిసిన ఏసేం తెలుసుకున్న నీవు దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్తలేవు? దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్తే బతుకుతావా? చచ్చి కూర్చుంటావు, నరకాగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త, నమ్మేవా దేవుని? డూ ఆర్ డై. సస్తావా బతుకుతావా తెలుసుకో యేసుప్రభు మార్గంలో. లేదంటే నా వల్ల కాదురా బాబాని దేవుని సన్ని విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకో, పీడపోద్ది. అందుకనే దేవుని నమ్మినవాడు చేసే దినాల్లో చేశాం, అయిపోయింది, గతం గత. ప్రభువులోకి నూతన పరచబడదాం. అందుకనే 119వ కీర్తన మనం చదువుకున్న మూలవాక్యంలో దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టేవాడట ఎప్పుడు వాడికి అవమానం కలగదు అంటున్నాడు. సంఘంలో కానీ సమాజంలో కానీ నీ గురించి తప్పుగా మాట్లాడేవాడు కానీ ఎక్కడ ఉండడంటే ఉండడు. దేవుని ప్రకారం నడవగలిగితే నీ గురించి తప్పుగా మాట్లాడేవాడు కానీ, నీ గురించి అవమానకరంగా మాట్లాడేవాడు కానీ, నీ గురించి చెడ్డ అభిప్రాయంతో తిరిగేవాడు ఎవడు ఉండడని. ఎందుకంటే నీవు దేవుని ఆజ్ఞ ప్రకారం బతుకుతున్నావు కనుక నిన్ను చూస్తే అందరికీ గౌరవంగా కనపడతావు నువ్వు. ఎందుకంటే ఈయన దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నాడండి అని రాస్తున్నాడు. ఆజ్ఞలకు లోబడకపోవటం వలనే మనకు అనేకమైనటువంటి అవమానాలు, సిగ్గుకరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నావు. నీవు సిగ్గుపడటకు, నీకు అవమానం కలుగుటకు కారణము దేవుని ఆజ్ఞలు పాటించకపోవటమే. నీ ఇరుగుపొరుగు వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? పొద్దున్న లేస్తే బైబిల్ పట్టుకుని భలే పరిగెడతాం, పొద్దున్న లేస్తే ముట్టిపైకి ఎత్తి ప్రార్థనలు చేస్తాం, పొద్దున్న లేస్తే కుటుంబాల్లో ప్రార్థనలు పెట్టుకుంటాం, పొద్దున్నే అవకాశం వచ్చినప్పుడు సందర్భానుసారంగా భోజనాలు పెట్టుకుంటాం, పెద్ద పెద్దగా చెప్పుకుంటాం. అవన్నీ నువ్వు చెప్పినప్పుడు, ప్రార్థనలు పెట్టినప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ విని అబ్బో వీళ్ళు భలే విశ్వాసులండి అని చెప్పుకుంటూ బతుకుతున్నాం. వాళ్ళు మన గురించి ఇచ్చే సాక్ష్యం అది. మారదామా? తప్పే ఉందండి. దేవుడు మాట్లాడుతున్నాడుగా, సరి చేసుకుందాం. జీవితం అంతా పోతుందిగా, సరి చేసుకుందాం. దేవుని ఆజ్ఞలకు విధేయులు కాకపోతే దాని ప్రతిఫలమంతా సిగ్గు అవమానమే. 19:6లో ఏమంటున్నాడు? 119:6లో దేవుని ఆజ్ఞను పాటిస్తే నీకు సిగ్గు కలగదు, అవమానం కలగదు. ఆది కాండంలో 3వ అధ్యాయం 7వ వచనంలో అవ్వాదముల చరిత్ర మనకు తెలుసు. దేవుడు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞను అతిక్రమించేశారు. అతిక్రమించి ఏం చేశారు వాళ్ళు? ఇది చేయమాగ్రా బాబు అంటే చేశారు. సిగ్గు కనపడింది వాళ్ళకి.
ఆజ్ఞను అతిక్రమించారు, సిగ్గు కనపడింది. కచ్చడలు కట్టుకొని చుట్టుసాటుకు దాసుకున్నారు. సిగ్గుకరం కదూ, అంతవరకు ధైర్యంగా నిలబడ్డారు కాదు. దేవుడు దర్శించే రోజు వచ్చింది, దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు కనుక, పాటించలేదు కనుక సిగ్గు కనపడింది వాళ్ళకి. దేవుని యొక్క స్వరము భయపడిపోయారు వినగానే. దేవుడు ఒక రోజున మన ముందు ప్రత్యక్షం అవుతాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:28 ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు సిగ్గు పడక ధైర్యముగా మనము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండు. అనగా ఆయనలో నిలిచి ఉండాలంటే ఆయన చెప్పిన విధంగా జీవించాలి. ఆయన ప్రత్యక్షత ఒక రోజున వస్తుంది, ఆయన రాకడ వస్తుంది. ఆ రాకడ రోజున ధైర్యముగా ఆయన ముందు నిలబడాలి. సిగ్గుపడనక్కర్లేని ఒక మంచి భక్తుడిగా, మంచి సేవకుడిగా, లేకపోతే మంచి విశ్వాసిగా, బలానమ్మకమైన దాసుడిగా మనం ఆయన ప్రత్యక్షం ఎదుట, ఆయన ప్రత్యక్షం ఎదుట మనందరము ధైర్యముగా నిలబడగలిగే దినం రావాలి. ఆ రోజు వస్తుంది కనుక మనం నిలబడగలమా? ఆయన ఆజ్ఞలు పాటించకపోతే సిగ్గు, అవమానము అంతమితమే కాదు, ఆయన ప్రత్యక్షతను మనం చూడలేము, క్రీస్తు రాకడలో ఎత్తబడలేము. నమ్ముకుందెందుకు? ఏసైతో వెళ్ళటానికే. కనుక ఈ ఆజ్ఞలు పాటించడం వల్ల పరలోక రాజ్యంలో మనం దేవుని సింహాసనం ఎదుట నిలబడతాం. ఆ పరలోక రాజ్యం మన కొరకే కట్టబడుతుంది. ఆయన ప్రత్యక్షమయ్యే రోజు ఒక తొందరలోనే ఉంది. కనుక ఈ దినాలన్నింటిలో మనం ఎన్నో చేశాం, వాటన్నిటిని మార్చుకొని దేవుడు చెప్పిన ప్రకారం ఆయన ఆజ్ఞలను అనుసరించు నడుతాం. నీవు ఇప్పుడు దేవుని ఆజ్ఞలు గైకొని పాటిస్తేనే నీ జీవన విధానము మొత్తము మారిపోతుంది. ఆయన ఒకరోజు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు సిగ్గుపడక ధైర్యంతో ఆయనను ఎదుర్కొని ఆయన యందు నిలిచి ఉండేటట్లుగా ఈ దేవుని యొక్క ఆజ్ఞలు నడుచుండటం వల్ల నీకు సహాయపడుతుంది అని రాస్తున్నాడు. కనుక నా చిట్టు చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలనిపడుతున్నాను. ఇదిగో, దేవుని ఆజ్ఞలను పాటిస్తే, దేవుని ఆజ్ఞలసారం నడవగలిగితే నువ్వు ఎలా ఉండాలో ఆయన నిర్ణయిస్తాడు, ఆయన నడిపిస్తాడు. నీకేమీ బాధ లేదు. నువ్వు నడవటానికి ప్రయత్నం చేయి, ఆయన నిన్ను నడిపిస్తాడు. కనుక ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా దేవుని ఆజ్ఞలను పాటించకుండా నువ్వు ఉంటే ఇబ్బంది కలుగుతుంది, సిగ్గు అవమానం మనకు ఎదురవుతుంది. ఒకవేళ ఆయన ఆజ్ఞలకు విధేయత చూపకపోయినా, పాటించకపోయినా జీవితం సాఫీగానే సాగుతుందని నువ్వు అనుకున్నా, జాగ్రత్త, ఒక దినం రాబోతుంది. ఆ ఉగ్రత దినమును నువ్వు తప్పించుకోలేవు. ఈరోజు బాగానే ఉంటావు, ఆజ్ఞలు తప్పించుకోక ఆజ్ఞలు పాటించకపోయినా బాగానే ఉన్నావు, ఆరోగ్యంగానే ఉన్నావు. నువ్వు దేవుని అడుగుజాలు నడవకపోయినా నీకు అన్ని కలిసే వస్తున్నాయి. కానీ ఈరోజు సుఖంగా బతుకుతున్నావు అనుకుంటున్నావు, మేము నేను ఏది చేసినా బాగానే బతుకుతున్నాను అనుకుంటున్నావు. కానీ మన బతుకు ఇది కాదు. ఒక దినం మన దేవుని యొక్క ప్రత్యక్ష ఉంది, ఆ రోజున ఎత్తపడకపోతే ఉగ్రత పాలైపోతాం. జాగ్రత్త, దేవుని ఆజ్ఞలు మనల్ని బాగు చేయటానికి, మనల్ని నిర్బంధించడానికి కాదు, మనల్ని బాధపెట్టడానికి కాదు. ఆయన ఆజ్ఞ ఏది చెబుతుందో కష్టమనిపించినా, ఈ లోక స్నేహంతో వైరం అన్నాడు, లోకానికి స్నేహం చేయమాకండి, దేవునితో నడుద్దాం, దేవునితో పని వేసుకుందాం. ఆయన ఆజ్ఞ ఎలా ఉంటుందో అలా బతకడానికి ఇష్టపడదాం. కనుక దేవుని ఆజ్ఞ మనల్ని దీవించడానికే. ఆయన ఆజ్ఞలను గైకొంటూ పరిశుద్ధ జీవితం జీవిద్దాం. క్రీస్తు ప్రత్యక్షతలో ఆయనను ధైర్యముగా ఎదుర్కొని శాశ్వత కాలం ఆయనతో జీవిద్దాం. ఆ రీతిగా మన జీవితాలను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్షణం మనల్ని అంటిపెట్టుకొని మనం సిద్ధపరిచి ఆయన ఆజ్ఞలు నడచగలిగే విధముగా పరిశుద్ధాత్మదేవుడు మన సహాయం కోరుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించాలని ఆశపడదాం. కనుక ఈ ఆజ్ఞ అనే మాట మనల్ని దీవించడానికే, ఆజ్ఞ అనే మాట మనల్ని ఆశీర్వదించడానికే, ఆజ్ఞ అనే మాట మనకు సిగ్గు కానీ అవమానకరంగా రాకుండా ఉండటానికే. ఇవన్నీ నీకు అర్థమైతే ఈరోజు నుంచి దైవ సన్నిధిలో, దేవుని సన్నిధిలో కానీ, దైవజనుడి ద్వారా కానీ నువ్వు ఎక్కడ వాక్యం విన్నా ఒక ఆజ్ఞ అనేది బయలుదేరితే నీ దగ్గరికి, దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయి. నువ్వు గ్యారంటీగా ఆశీర్వదించబడతావు, నేను ఆశీర్వదించబడతాను. ప్రభు మనందరిని ఆశీర్వదించడానికి ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. కనుక ఈ దినం నుంచి మనల్ని మార్చుకుందాం, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాను, ముగించుకుందాం. దయగల తండ్రి, విన్న వాక్యానుసారంగా మేము జీవించగలుగుటకు, మీ వాక్య విధానంలో మీ ఆజ్ఞల ప్రకారం నడిచి పాటించి ప్రవర్తించుటకు పరిశుద్ధాత్మ తండ్రి మీ కృపను అనుగ్రహించి మమ్మల్ని భద్రపరిచి స్థిరపరిచి మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.